మర్డర్ చేసి ఎక్కడికిరా పారిపోతున్నా? నేనేవరు మర్డర్ చేశాను సార్? సావిత్రిని బెదిరించి బాధపడుతున్న విషయం తట్టుకోలేకపోయాను, అందుకే ఫోన్ చేసి బెదిరించాను. నా మనవరాలు కటకటాల పాలు కావాల్సిందేనా? ఇది చూడడానికి ఏనంటరా నేను ఇంకా బతుకున్నది? సావిత్రిని కటకటాల మధ్య చుట్టూ నా వల్ల కూడా కాదమ్మా. అదే జరిగితే నా బిడ్డ కష్టం చూస్తూ నలుగురు అనే మాటలు భరిస్తూ బ్రతకడం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఒకగానొక ఆడపిల్లను కాపాడుకోలేనప్పుడు దాని బాధను చూస్తూ ఎన్నాళ్ళని బ్రతుకుతావురా? ఇంత విషయం తాగి ఇంటిల్లి పది చద్దాం. అంతే, కష్టాల్లో ఉన్న బిడ్డని కాపాడుకోలేనప్పుడు ఈ బ్రతుకెందుకు? సావిత్రికి శిక్ష పట్టం అంటూ జరిగితే అదే చేద్దాం. రోషంతో చచ్చారన్న జాలన్న ఉంటుంది జనానికి. ఆ జాలన్న నా బిడ్డని వాళ్ళ మాటల నుంచి కాపాడుతుంది. అంటే ఆ 2 అవర్స్ లో సావిత్రి చంద్రశేఖర్ ని కలిసింది. చంద్రశేఖర్ కి సావిత్రి అంటే ప్రేమన్న మాట నిజం, సావిత్రి చంద్రశేఖర్ని కలవడం కూడా నిజం. బట్ అతని మర్డర్ చేయలేదు. మనల్ని అతను మాటలతో నమ్మించుండొచ్చు కదా సార్? నో, తప్పు చేసిన వాడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు. అట్ ద సేమ్ టైం అతను మర్డర్ చేస్తుంటే సావిత్రి కోసం నేనే మర్డర్ చేశానని చెప్పగల ధైర్యం అతనికి ఉంది. సావిత్రిని కలిశాను మాట్లాడానని చంద్రశేఖర్ చెప్పాడు, గాని సావిత్రి చెప్పలేదు కదా సార్. అన్ని విషయాలు చెప్పి ఆ విషయం మాత్రం చెప్పపోవడం ఏంటి? శ్రీరాజు, సావిత్రికి పెళ్ళైంది. చంద్ర సావిత్రి ప్రేమించుకున్న విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రశేఖర్ని కలిశానని చెబితే విషయం అందరికీ తెలిసిపోతుంది. నలుగురు నాలుగు మాటలంటారు, అది కోర్టులో పడే శిక్ష కన్నా పెద్ద శిక్ష. అయినా హస్బెండ్ కి ఏ భార్య అయినా నా లవర్ని కలిసొచ్చానని ఎలా చెబుతుంది? అందుకే మనం అడిగినా తన భర్త అడిగినా సావిత్రి నిజం చెప్పలేదు. చంద్ర మర్డర్ చేయలేదు అంటున్నారు, మరి ఎవరు చేసినట్టు సార్? ఏ యాంగిల్లో చూసినా ఉన్న ఆధారాల్ని బట్టి సావిత్రి ఈ మర్డర్ చేసినట్లుంది. సస్పెక్ట్ చేయడానికి ఇంకెవరూ కనిపించడం లేదు.
లాస్ట్ ఛాన్స్. తర్వాత మనసు మార్చుకున్నా యూస్ ఉండదు. ఈరోజు కోర్టులో నీకు శిక్ష పడే రోజు. నిజం చెప్పేవనుకో, ఆ శిక్ష తగ్గే ఛాన్స్ ఉంది. నువ్వు చేయలేదు అంటే ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడతాం. టెల్ మీ, ఎవరు చేశారు లేదా మర్డర్ చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు? లాస్ట్ ఛాన్స్ అని చెప్పాను, అయినా నువ్వు రెస్పాండ్ కావట్లేదు. ఓకే, నేను చేయగలిగిందేమీ లేదు. సాక్ష్యాలన్నీ నువ్వే మర్డర్ చేశావంటున్నాయి. అట్ ద సేమ్ టైం నీ మౌనం కూడా దానికి బలాన్ని ఇస్తుంది. నో వన్ కెన్ సేవ్ యూ. రాజు సార్, మన ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. టోటల్ డీటెయిల్స్ అన్ని ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయి. ఎస్ సార్. నిన్ను చూస్తుంటే జాలిస్తుంది, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. కోర్టులో కలుద్దాం. సావిత్రి, ఏంటమ్మా ఏవడిగినా చెప్పడం లేదంట? ఎందుకే చెయ్యని తప్పుని నెత్తినేసుకుంటున్నావు? ఒక తప్పుకి వేలందిస్తే చివరికి అది చేరేది నెత్తికే బామ్మ. అంత తప్పు నువ్వేం చేశావమ్మా? కనీసం మీ అమ్మతోనైనా చెప్తావమ్మా. అమ్మా, అమ్మొచ్చిందా బామ్మ? ఏది, నువ్వు కోర్టులో అడుగు పెట్టాక ఏ దుర్వార్తో వినాల్సి వస్తుంది అంటున్నారు. ఆ భయం మీ అమ్మని హాస్పిటల్లో ఉండనివ్వలేదు. అందుకే నాలుగు మాటలు మాట్లాడివ్వండి, ఆ తర్వాత మాట్లాడే అవకాశం వస్తుందో లేదో. త్వరగా కానివ్వండి. అమ్మా, ఏంటమ్మా ఏంటమ్మా ఇది? నువ్వు హత్య చేయడం ఏంటి? చెప్పారు
చెప్తూనే ఉన్నారు. నా బిడ్డ గురించి నలుగురు మాట్లాడుకోవాలి అనుకున్నారు, కానీ ఇలా కాదు. కడుపున మోసిన దాన్ని నా బిడ్డ గురించి నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కానీ నలుగురు నీ గురించి హంతకురాలని మాట్లాడుకుంటుంటే తట్టుకోలేకపోయానమ్మా. వాళ్ళ మాటల్ని నిజం చేస్తూ ఎందుకమ్మా మౌనంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? తల్లిని నాతో అయినా చెప్పమ్మా. అది తప్పైనా ఒప్పైనా నేను నిన్ను కాపాడుకుంటాను. చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పమ్మా, నీ నమ్మకమే నిజమమ్మా. నేనే తప్పు చేయలేదు. మరి మరిదంతా ఏంటమ్మా? నా నుదుట నేను రాసుకున్న రాత ఇది. కాన్స్టేబుల్స్ చూస్తారండి, తీసుకెళ్ళండి. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. యువర్ ఆనర్, శంకరపల్లి మర్డర్ కేసుకు సంబంధించి పోలీస్ కస్టడీకి ఆదేశించిన సావిత్రి అనే నిందితురాలే హత్య చేసినట్లుగా పోలీస్ వారు తగిన సాక్ష్యాధారాలు సంపాదించారు. నిందితురాలను విచారించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. సావిత్రి సావిత్రి సావిత్రి. హత్య జరిగిన రోజు సాయంత్రం నువ్వు ఊర్మిళని కలిసావా? కలిశాను. చంపేస్తానని బెదిరించావా? నా కుటుంబం జోలికి రావద్దని మందలించానంతే. నో యువరానర్, నిన్ను తగలబెడతాను అని నిందితురాలు స్వయంగా అన్నట్లు ఊర్మిళ ఇంటి పని మనిషి ఇచ్చిన సాక్ష్యం మీ ముందుంది. కోపంలో అన్న మాటలే హత్యకు ఆధారాలైతే చాలామంది అమాయకులు నేరస్తులుగా పరిగణించబడే ప్రమాదం ఉంది. యువర్ ఆనర్, అన్నది ఆవేశంలో అయినా ఆ ఆవేశం క్షణికమైనది కాదు. సావిత్రికి ఊర్మిళకి పాత కక్షలున్నాయి. పైగా అన్న రోజే ఊర్మిళ హత్యకు గురికాపడింది. సో సావిత్రి మాటల్ని సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవచ్చు. యువర్ ఆనర్, అబ్జెక్షన్. హత్య జరిగిన రోజు సావిత్రి ఊర్మిళ ఇంటికి వచ్చింది 6:30. ఇంటికి చేరింది 8:30. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం హతురాలు హత్యకు గురికాబడిన సమయం 8:05. అంటే చంపుతానని ఆవేశంగా బయటకొచ్చిన సావిత్రి
తెలివిగా ఊర్మిళ్ళని బయటికి రప్పించి గొంతు పిసికి చంపి ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్తో శవాన్ని తగలబెట్టి ఏమీ తెలియనట్టు 8:30కి ఇంటికి చేరింది. దీనికి సంబంధించి పోలీసు వారు సంపాదించిన ఆధారాలు తమరు ముందున్నాయి. ఆధారాలన్నీ పరిశీలించి ఒక అమాయకురాలి ప్రాణాలను బలితీసుకున్న ఈ నిందితురాల్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను. హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ పగడ్బందీగా ఉన్నాయి. నిందితురాలు హత్య చేయలేదు అనటానికి డిఫెన్స్ లాయర్ గారు సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. కావున ఈ కేసులో సావిత్రే ఉద్దేశపూర్వకంగా హత్య చేసిందని కోర్టు భావిస్తుంది. చివరిగా నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ముద్దాయి ఊరిముళ అనబడే అమ్మాయిని అత్యంత క్రూరంగా చంపినట్లు సాక్ష్యాధారాలు లభించినందువలన ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం సావిత్రి హత్య చేయలేదు యువరా. సావిత్రి హత్య చేయలేదు యువర్ ఆనర్. మీరు చెప్పదలుచుకున్నది బోరులోకి వచ్చి చెప్పండి. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సావిత్రికి ఈ హత్యకి ఏ సంబంధం లేదు యువరానర్. తనే హత్య చేసినట్టు సాక్ష్యాధారాలున్నాయి. చేయలేదని మీరెలా చెప్పగలరు? చేయలేదు యువరానర్, సావిత్రి నిర్దోషి. ఏ ఆధారాలతో సావిత్రి ఈ హత్య చేయలేదని మీరు అంటున్నారు? సావిత్రి హత్య చేయలేదనడానికి ఆధారం నేనే యువరానర్. ఎందుకంటే ఊర్మిళని హత్య చేసింది నేనే కాబట్టి.
ఎస్ యువర్ ఆనర్. నన్ను నా భార్యని ఊర్మిళ ఎన్ని విధాలుగా బాధపెట్టినా తనే తప్పు తెలుసుకుంటుంది అని ఓర్చుకున్నాను. అయినా మారకుండా నా భార్యని మరింతగా బాధ పెట్టడం నేను తట్టుకోలేకపోయాను యువర్ ఆనర్. అందుకే ఆ రోజు రాత్రి సావిత్రి ఊర్మిళ ఇంటికెళ్ళొచ్చాక నేను తన ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఊర్మిళ బయటకొచ్చే టైం కోసం వెయిట్ చేశాను. ఏదో పని మీద బయటకొచ్చిన ఊర్మిళ నన్ను చూసి కారాపింది. మాట్లాడాలని చెప్పి తనకు ఆరెక్కాను. ఎటైనా దూరంగా వెళ్దామని నిర్మానుష్యంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకెళ్లాను. అప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పిన మారని ఊర్మిళతో మాట్లాడడం అనవసరం అనిపించి ఆలస్యం చేయకుండా తన గొంతు పట్టుకున్నాను. చనిపోయింది ఊర్మిళని ఎవరూ గుర్తుపట్టకుండా తన కారులో ఉన్న పెట్రోల్ తీసి తన మీద పోసి నేనే కాల్ చేశాను. ఆవేశంలో నువ్వు చేసిన తప్పుకి నా మనవరాలు జీవితాంతం శిక్ష అనుభవించాలి కదరా. అసలు ఒక మనిషిని హత్య చేసేంత కసాయితనం నీకెలా వచ్చిందయ్యా?